మీరు రోజూ ఉదయం త్రాగే కాఫీ తయారీ కాఫీ గింజలతో కాదు, నిజానికి అది చెర్రీ లాంటి బెర్రీ నుంచి తయారు అవుతాయి. ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. అరకు కాఫీ ప్లాంటేషన్ కు స్వాగతం, సుస్వాగతం. అరకు లోయ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు కాఫీ తోటను అన్వేషించండి. సుమారు 93,000 రైతులు 1.5 లక్ష ఎకరాలలో ప్రత్యేకంగా పండించిన అరాబికా కాఫీ సంవత్సరానికి 10,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కాఫీ మొక్కలు సముద్ర మట్టానికి 1500 నుంచి 4,000 అడుగుల ఎత్తులో ఎదుగుతూ బాగా వృద్ధి చెందుతాయి. 1898లో కాఫీ ప్రయాణం ప్రారంభమైంది. 2019లో ఇది గౌరవనీయమైన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను సంపాదించింది. దాని ప్రత్యేక గుర్తింపైన రుచి సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆకుపచ్చని కాఫీ గింజలు ఈ మొక్కల పొదలపై ఎర్రని చెర్రీలుగా పరిణామం చెందడంలో ఆశ్చర్యచకితులను చేసే పరివర్తనకు సాక్ష్యం. ఈ ఎర్రని చెర్రీలను తీసి జాగ్రత్తగా ఆరబెట్టి తరువాత కాల్చే ఈ నైపుణ్యపు పద్ధతిలో ఇది ఒక కప్పు కాఫీకి పరిపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రాంత సమీపంలో కాఫీ దుకాణంలో ఈ కాఫీ బీన్స్ మరియు కాఫీ పౌడర్ అమ్మబడుతుంది. అరకు కాఫీ కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ, ఎందుకంటే ఇది స్థానిక మరియు ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా ప్రపంచ కాఫీ సంస్కృతికి కూడా దోహదపడుతుంది.